ల పనితీరు తెలియజేయడానికే ఓపెన్ హౌస్. ఎస్పీ రంగనాథ్. సమాజంలో అంతర్గత శత్రువులను, సంఘ విద్రోహక శక్తుల బారి నుండి ప్రజలను రక్షించడానికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు. శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ పని అయినా సమిష్టిగా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని, అదే సమయంలో పోలీసుల పనితీరు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకునే చర్యలు అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసే ఉద్దేశంతోనే పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈ ఓపెన్ హౌస్ లు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులంతా కష్టపడి చదవాలని అన్నారు. అయితే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి పోలీస్ అధికారి కావాలన్న దృక్పథంతో ఓపెన్ హౌస్ లో ప్రతి ఆయుధం గురించి తెలుసుకోవాలని సూచించారు. అందరిలాగే పోలీసులకు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉంటుందని, వాటన్నింటినీ అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తారని తెలిపారు. విద్యార్థులలో చిన్నతనం నుండే పోలీస్ అవ్వాలనే ఆలోచన కల్పించడం కోసం పోలీస్ అంటే ఏమిటో వారికి తెలియజెప్పడానికి ఓపెన్ హౌస్ లు దోహదం చేస్తున్నాయని ఎస్పీ రంగనాథ్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఎస్పీ రంగనాథ్ ఓపికగా సమాధానాలు ఇచ్చి విద్యార్థులను ఉత్తేజపరచడంతో పాటు ప్రతి ఒక్కరిలో పోలీస్ అవ్వాలనే ఆలోచన పెంపొందాలని సూచించారు. అనంతరం ఆయుధాల పనితీరు, వాటిని వినియోగించే విధానం, నకిలీ నోట్లను పసిగట్టడం, పోలీస్ జాగిలాల పనితీరు సమగ్రంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. విద్యార్థులు జాగిలాల పనితీరు, ఆయుధాల పనితీరు తెలుసుకుని సంతోషం వ్యక్తపరిచారు. మీరు టెన్షన్ తీవారా అని అడుగుతున్నారు. టెన్షన్ అందరికి, మా అందరికి కూడా, అంటే నన్ను అంటే నేనంటే అర్థం అందరం అనమాట, అందరం కూడా. ఎస్, డెఫినెట్లీ టెన్షన్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే మనకి కోపాలు వస్తాయి, ఉద్రిక్తత ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ దేర్ యునో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్. మైండ్ని కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అనమాట. ఈ కోపాలు వచ్చినా, ఎక్కువ ప్రేమ వచ్చినా కానీ కూడా దాన్ని బహిరంగం చేయకుండా, బహిర్గతం చేయకుండా దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. సో ఎప్పుడు నిరంతరంగా వీ ట్రై టు అటైన్ మాస్టరీ ఓవర్ అవర్ మైండ్ అనమాట. అంటే మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవడం చూస్తాం. కోపం వచ్చినా కానీ కూడా దీని కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం వచ్చి ఇష్టం చేస్తారంటే కాదు కదా. మనం ఇందాక చెప్పారు, మళ్ళీ సమాజం, వేరే సొసైటీ రూల్స్ ఉంటాయి. నాకు ఇష్టం ఎంత చేస్తారంటే కాదనమాట. నేను అప్పుడు బయట బహిష్కారంగా చేస్తానమాట, చేసి నువ్వు పోయి అరువులో ఉండాలి, నువ్వు జైల్లో ఉండాలి. సో నువ్వు ఏంటంటే దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ఆఫ్ ద గేమ్, యూ హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్ ఆఫ్ ద గేమ్. సో అందుకోసం కోపం ఉన్నా లేదా ఇంకేమున్నా కానీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని మనం అందరం కూడా ఏంటంటే ఎస్ మంచి కలిసిగా పనిచేసి మంచి చేయాలని ఉంటున్నాం. పోలీస్ అమరవీరుల సంస్థ చేపట్టాం. దాంట్లో భాగంగా వివిధ స్కూల్ సంబంధించినటువంటి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దీని మీద అవగాహన కల్పిస్తాం. పోలీసు పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుంది, పోలీసు వాడే పనిముట్లు ఏమేమి ఉంటాయి, వాటి పనితనం ఎలా ఉంటుంది అనే ఇత్యాది విషయాల మీద పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారు, శ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు వారు ఇక్కడికి రావడం జరిగింది. సో వారు పిల్లలకి అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు చక్కటి రీతిలో వారి యొక్క సమాధానం ఇవ్వడం జరిగింది. పిల్లలు సంతృప్తికరంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ప్రజల యొక్క సహకారం పోలీసుకు ఉంటే ఇంకా మరింత ఎన్ని త్యాగాలకైనా పోలీస్ సిద్ధంగా ఉంటుంది. సర్వీస్లో ప్రాణాలు తగ్గించడానికి కూడా వెనుకాడరు. సో ప్రజల సహకారం అనేది చాలా ముఖ్యం. ఏ గవర్నమెంట్ శాఖ అయినా ప్రజల సహకారం లేని మనుగడ చెందదు కాబట్టి, సో ప్రజలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ పోలీసుతో ఉంటే ఇంకా మెరుగైన సేవలను ఈ యొక్క సమాజానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి, డిఎస్పీలు గంగారాం, గుజ్జ రమేష్, సురేష్ కుమార్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్ గౌడ్, నాయకులు సోమయ్య, జయరాజ్, ఐటీ సెల్ సిఐ సురేష్ బాబు, ఆర్ఐలు ప్రతాప్, శంకర్, నరసింహాచారి, డిపిఓ ఏవో నాగరాజన్, సిబ్బంది శ్రీను, కళ్యాణ్, రాహుల్, హాసన్ అలీ, రాజు తదితరులు పాల్గొన్నారు.